కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినే చీరమేను చేప వచ్చేసింది. స్థానిక మత్స్యకారులు ఆదివారం గోదావరిలో వేటకు వెళ్లగా 2 చిన్న క్యాన్లు చీరమేను లభించింది. ఈ సందర్భంగా మార్కెట్లో చేపలు విక్రయించే మహిళ నాటి పార్వతి పెద్ద క్యారేజ్ 5,300, చిన్న క్యారేజ్ 3,500 రూపాయలకు చీరమేను పాటలు దక్కించుకుంది. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారుడు పాలెపు పోసయ్య చీరమేను ప్రాముఖ్యతను మీడియాకు వివరించారు. గోదావరి వైంచేసి కంపెనీల వల్ల ఈ ఆట కూడా మా మత్స్యకారులకి చాలా అరుదుగా దొరికేది. గోదావరిలో మాకు పులస మేజూలో వరద జాని పడేది. ఈ వైంచేసి సంపద వల్ల మాకు ఈ చేప అనేది పులస అనేది చాలా తక్కువ అయిపోయింది. మాకు సెప్టెంబర్ అక్టోబర్లో నవంబర్ దాకా పడేది మాకు సీరమని. అందరూ కూడా అతి ఇష్టంగా తినే ఒక చిన్న క్యాన్ ఒకటి పెద్ద క్యాన్ ఒకటి దొరికింది. చిన్నగానేమో 3,000 చిల్లర కొట్టారు, పెద్దగానేమో 5,000 చిల్లర కొట్టారండి. ఇక్కడ నుంచి మళ్ళీ మాకు ఈ దీపావళి దగ్గర కూడా మాకు అరుదుగా దొరికే చీరమని చాలా ఇష్టంగా తింటారు. రాజులవని, కాపులవని, మా ఫిషర్మెన్ కమ్యూనిటీ అవని, ఇతర కమ్యూనిటీలు అన్నీ కూడా అతి ఇష్టంగా తినే చేప ఇది. మాకు ఇది గోదావరికి వచ్చిందంటే మా మత్స్యకారులకి ఈ 2 ఏళ్ళు కూడా చాలా ఆనందంగా దీన్ని కష్టపడడం అనేది జరుగుతుంది. ఈ మార్కెట్ నైటు 9 నుంచి దాదాపు లేదంటే 10 వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. ఈ చీరమేను చేప అనేది ఎక్కువగా ఈ రోజుల్లో తూర్పుగాలి అనేది వేస్తుందండి మాకు సముద్రం మీద. తూర్పుగాలి అనేది వేసిన తర్వాత ఆ తూర్పుగాలి జానే మాకు కొంచెం వర్షం అనేది పడుతుంది, తూర్పు వర్షం. ఈ తూర్పు వర్షానికి పుట్టి ఈ తూర్పుగాలి జానే వస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే చిన్న సైజుగా ఉండి పెద్ద సైజు అయ్యే వరకు కూడా ఇది కంటిన్యూ వెళ్తూనే ఉంటుంది. రాజమండ్రి వరకునే ఇది బాగా అరుదుగా దీన్ని కొనిదైతే కోటిపిల్లి వరకు కొంటారండి. కోటిపిల్లి కానించి దీన్ని విలువ అనేది చాలా తక్కువ. ఇంకెక్కడి నుంచి కిందకే దీన్ని విలువండి. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ చీరమేను అనేది ఈ రోజుల్లో ఖచ్చితంగా తినాలండి. దాని రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రతి ఒక్కరికి కూడా మేము తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.